అండ్ ఇక్కడ చూసుకుంటే టూ సైడ్స్ కూడా మన కట్ వర్క్ బోర్డర్ లాగా ఇచ్చేసి మొత్తం కూడా థ్రెడ్ బోర్డర్ దానిపైన మొత్తం స్టోన్స్ లైట్ వెయిట్ షిఫాన్ లో మొత్తం కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ ఉన్నటువంటి సారీ అండ్ ఇక్కడ టూ సైడ్స్ కూడా మనకి సిల్వర్ జెరీ అండ్ స్టోన్ వర్క్ తో బోర్డర్ ఉంటుంది టూ సైడ్స్ కూడా షిమ్మర్ ఫ్యాబ్రిక్ అనేది కూడా చాలా బాగుంటుందండి మనకి ఆర్గంజా లాగా కనిపిస్తుంది కాకపోతే కొంచెం షైనీ అనేది డిఫరెంట్ ఉంటదన్నమాట సో దీంట్లో బ్లౌజ్ వచ్చేసి హైలైట్ అని చెప్పొచ్చు డార్క్ కలర్ మనకి మంచి రా సిల్క్ లో ఇచ్చేసి ఇలా హెవీగా వర్క్ అనేది ఇచ్చారు ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది ఇలా ఫ్లవర్స్ లాగా మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా లైట్ కలర్ సారీ పైన డార్క్ కలర్ తో చాలా బాగా ఇచ్చారు స్టోన్ వర్క్ ఉంటుంది మిడిల్ మొత్తం అంతా కూడా దీనిపైన స్టోన్ వర్క్ ఉంటుంది అండ్ ఇక్కడ కూడా మనకి టూ సైడ్ స్మాల్ బోర్డర్ రన్నింగ్ పల్లు ఆల్ ఓవర్ సారీ అంతా కూడా చాలా హెవీగా ఉంటుంది సో ఇలా కొంచెం క్రీమ్ షేడ్ లో ఉన్నటువంటి వైట్ కలర్ దీనిపైన మల్టీ కలర్ తో మొత్తం కూడా థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ మొత్తం జెరీ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుంది టోటల్ గా సారీ అంతా అండ్ టూ సైడ్స్ కూడా మనకి స్మాల్ బోర్డర్ హలో ఎవరీవన్ నేను మీ బాను వెల్కమ్ టు హైదరాబాద్ అమ్మాయి ఛానల్ సో ఈ రోజు మనం చూడబోతున్నాము మంచి డిజైనర్ సారీ కలెక్షన్స్ ఈ కలెక్షన్ చూడటానికి మనం వచ్చేసాము నీలకమల్ క్రియేషన్స్ హోల్సేల్ షాప్ కి ఇంతకుముందు ఫ్యాన్సీ సారీస్ కానీ అన్ని రకాల కలెక్షన్స్ బల్క్గా అంటే ఎక్కువగా అన్ని మిక్స్డ్గా చూపించాను సో ఈ వీడియోలో మాత్రం మొత్తం అన్నీ కూడా డిజైనర్ సారీస్ చూపించబోతాం వర్క్ సారీస్ కానీ ఇలాంటివన్నీ కూడా మీకు ఎక్కడ దొరుకుతాయి హోల్సేల్ అనుకునే వాళ్ళకి బెస్ట్ వీడియో అవుతుంది సో మీరు మాల్స్లో చూస్తారు కదా షాపింగ్ మాల్స్లో అవన్నీ కూడా వీళ్ళు సప్లై చేస్తుంటారనమాట మంచి కలర్ చాట్ ఉంటుంది మంచి డిజైన్స్ ఉంటాయి సో కొన్ని శాంపిల్స్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ షేర్ చేస్తాను ప్రైజెస్ అయితే రివీల్ చేయరు మీకు తెలిసిన విషయమే ఎందుకంటే వీళ్ళు మాల్స్కి బోటిక్స్కి సప్లై చేస్తారండి వాళ్ళు కస్టమర్స్ ఒప్పుకోరు అండ్ మీకు కూడా సెల్ చేయడానికి చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ప్రైజెస్ నేను రివీల్ చేయట్లేదు బట్ మీరు డబుల్ మార్జిన్ వేసుకునే తగ్గట్టుగా మన కలెక్షన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి అండ్ మంచి కలెక్షన్స్ ఉన్నాయి వీడియో స్కిప్ చేయకండి మీకు కావాలి అనుకుంటే కనుక మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు లేదనుకుంటే డైరెక్ట్గా కూడా విజిట్ చేయొచ్చు వీళ్ళ దగ్గర మనకి డైలీ వేర్ సారీస్ నుంచి డైలీ వేర్ కూడా మార్కెట్లో ఉండేటువంటి నార్మల్ కలెక్షన్స్ కాదండి యూనిక్ కలెక్షన్స్ ఉంటాయి 250-300 నుంచి తీసుకుంటే మనకి 5000 అబోవ్ వరకు కూడా మన కలెక్షన్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట అన్నీ కూడా యూనిక్ పీసెస్ వాటితో పాటు లెహెంగా కలెక్షన్స్ కూడా ఉంటాయి ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ చూపిస్తూనే ఉన్నాను అండ్ దీనికన్నా ముందు వీడియో ఒక ఫ్యాన్సీ సారీస్ వీడియో రిలీజ్ అయింది ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో ఆ వీడియో కూడా చూడండి ఈ వీడియో కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్రతి దాంట్లో మీకు డిజైన్స్ ఉంటాయి ఒక్కొక్క డిజైన్ మాత్రం నేను షేర్ చేస్తాను సో మీరు ఇంకా డిజైన్స్ చూడాలంటే వీడియో కాల్ కూడా చేయొచ్చు ఆన్లైన్లో తీసుకోవాలంటే మినిమం 10,000 బిల్ చేయాలి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారు కాబట్టి యూస్ చేసుకోండి రావాలి అనుకునే వాళ్ళకి అన్ని డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు విజిట్ కూడా చేయొచ్చు హ్యాపీగా ఎందుకంటే మనకి అన్ని కలెక్షన్స్ చూడొచ్చు అనమాట డైరెక్ట్గా సో ఈరోజు చూపిస్తున్నటువంటి కలెక్షన్స్ కూడా బాగుంటాయి సో రండి చూద్దాం సో బ్యూటిఫుల్ శారీతో స్టార్ట్ చేస్తున్నాము అండ్ ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి జార్జెట్ క్రష్ ఫ్యాబ్రిక్ అంటారు అండ్ ఇదేంటి అంటే మనకి మంచి లైట్ కలర్ చాట్ ఉంది సో లైట్ కలర్ చాట్ పైన కొంచెం బేబీ పింక్లో థిక్ కలర్ డార్క్ కలర్తో మనకి ఇలా ఫ్లవర్ ఇచ్చారనమాట ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడింగ్ ఉంటుంది కదా అది అండ్ సిల్వర్ జెరీతో ఇచ్చారు దానిపై స్టోన్ కూడా ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకుంటే టూ సైడ్స్ కూడా మన కట్ వర్క్ బార్డర్ లాగా ఇచ్చేసి మొత్తం కూడా థ్రెడ్ బార్డర్ దానిపైన మొత్తం స్టోన్స్ టూ సైడ్స్ కూడా అలాగే ఉంటుంది అండ్ రన్నింగ్ పళ్ళు ఉంటుంది డిజైనర్ శారీ కాబట్టి సో ఇక్కడ వరకు మనకి షోల్డర్ పార్ట్ నుంచి ఇక్కడ కిందికి వచ్చేంత వరకు హెవీ ఉంటుంది తర్వాత మిడిల్ పార్ట్ అంతా కూడా ఆఫ్ అండ్ అప్ శారీ అన్నమాట సో ఇలా బ్లౌజ్ మంచి జార్జెట్లోనే మనకి బ్లౌజ్ ఉంటుంది సో మంచి కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ కూడా ఒక్కసారి చూద్దాం లైట్ గ్రీన్ షేడ్ లక్స్ గ్రీన్ ఆరెంజ్ ఇది కూడా మనకి లైట్ గంధం కలర్ లాగా ఉంది అండ్ ఇది వచ్చేసి క్రీమ్ క్రీమ్ అంటే వైట్ కలరే వైట్లో కొంచెం క్రీమ్ మిక్స్ చేసినట్టుగా మిల్కీ వైట్ లాగా ఉందన్నమాట బాగుంది సో దీంట్లో 6 పీసెస్ ఉన్నాయి 6 కలర్స్ తీసుకోవాలి అండ్ దీంట్లో మీకు డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఒకసారి కాంటాక్ట్ అవుతే చెప్తారు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ వర్క్ శారీ సో ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన మొత్తం కూడా మనకి స్టోన్ వర్క్ అండ్ మొత్తం జెరీ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుంది టోటల్గా శారీ అంతా అండ్ టూ సైడ్స్ కూడా మనకి స్మాల్ బార్డర్ కాంట్రాస్ట్ రెడ్ అండ్ మంచి సింధూర్ రెడ్ అంటాం కదా కొంచెం డార్క్ షెడ్ కొంచెం మెరూనిష్లో ఉంటుంది దానికి గ్రీన్ బాటిల్ గ్రీన్ ఇచ్చేసి దీనిపైన
మొత్తం కూడా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది జెరీ వర్క్ రన్నింగ్ పల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సో దీంట్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయి పింక్ గ్రీన్ మెజెంటా పికాక్ బ్లూ హల్దీ yellow సో ఇలా 6 కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా 2-3 డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి జార్జెట్ ఫ్యాబ్రిక్ లోనే ఇంకొక మంచి సీక్వెన్స్ తో ఉన్నటువంటి సారీ సో ఇలా జిగ్జాగ్ డిజైన్ లో మనకి సీక్వెన్స్ వర్క్ ఉంటుంది మొత్తం కూడా సారీ అంతా మంచి బాటిల్ గ్రీన్ అండ్ ఇక్కడ కూడా సిరోస్కి వర్క్ ఉంటుంది బోర్డర్ టు సైడ్స్ కూడా బాగుందండి ఇప్పుడు మనకి మ్యారేజ్ సీజన్ రాబోతుంది కాబట్టి ఆల్్రెడీ వచ్చేసింది సో నైట్ ఫంక్షన్స్ కి అలా కట్టుకోవడం చాలా మంది తీసుకుంటారు సో ఈజీగా సెల్ అయిపోతాయి అండ్ లైట్ వెయిట్ ఉంది చాలా సాఫ్ట్ ఉంది మనకి ఇది రే కలర్ లో సీక్వెన్స్ అనేది ఇప్పుడు బాగా రన్నింగ్ లో ఉందండి ఎందుకంటే దానిపైనే మనకి షైనింగ్ అనిపిస్తదన్నమాట దీంట్లో ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్ కి ఇలా బోర్డర్ అండ్ దీంట్లో ఉన్న కలర్స్ కూడా ఒక్కసారి చూద్దాం మెజెంటా పింక్ पिकॉक ब्लू रानी पिंक इदि कूडा मन की ब्लू वाइन कलर सो इला मन की 6 कलर्स उन्नाई चूसिन सारी कूडा जॉर्जेट फैब्रिक लोने मंची डीसेंट गा उन्नटुवंटि पीस अंडी दीन पैन फ्लवर् डिजन वे एंब्राइडिंग वर्क दीन पैन जेरी वर्क मत फ्लवर अंत चाल नीट डीसेंट सारी अंड इक कट वर्क बॉर्डर उ टू साइड्स कट वर्क बॉर्डर रनिंग पल्लू ब्लौज इला शेप तो ब्लौज इच्छे अंड कलर्स चूड़ा सी ग्रीन चूसा कदा लाइट पिंक लाइट गंधम कलर वाइट कलर लाइट ग्रीन कलर सो इला मन की 5 कलर्स अने अंड चूस्ट मन की शिफॉन शिमर चूस्ना अंड लाइट वेट उ सारी मोतम थ्रेड एंब्राइडिंग वर्क उ दाने मध्य मल्ल मन की स्टोन वर्क गोल्डन स्टोन्स सो बॉर्डर चूस्ते कनुक मनकी मल्टी कलर थ्रेड तो एंब्राइडिंग वर्क अनेदी वस्तुंदी सो इक्कड वरकु फुल उंटुंदी वर्क इक्कड नुंची मनकी स्कर्ट बॉर्डर ला उंटुंदी इदी ब्लौज सो दींट्लो कलर्स चूस्ते कनुक रामा ग्रीन येलो बॉन्नाई कलर्स कूडा लावेंडर शेड अनि चेप्पोच्चु कोंचेम आनियन पिंक शेड वच्चिंदी पिंक बॉन्नाई इदी लावेंडर अदी आनियन पिंक ओके सो इला मन की इन कलर्स उ मोतम दींटो 3-4 डिजाइन अवेलेबल इप्ड चूस्त मंची वर्क सारी जॉर्जेट फैब्रिक चूसा चाल हेवी का डिजाइन मोतम आल ओवर अंत कॉपर जरी बूटी उ अंत दीन पैन स्टोन वर्क उ अंड मन टू साइड स्मॉल बॉर्डर रनिंग पल्लू आल ओवर सारी अंत चाल हेवी का उंटदी सो इला इदी ब्लौज अंड दींट कलर चूस्ते मेजेंटा पिकॉक ब्लू वाइन कलर ब्लैक कलर सो इला मन की इन कलर्स अंड इंकोक ब्यूटीफुल वर्क सारी चूस्ना चाला चाला बहुत सारी अंड सारी पैन चूसक मन की मोतम गोल्डन चेक्स लागे चिना दा तो इकड़े एंब्राइडिंग वर्क इला फ्लवर्स लाग मोतम आल ओवर अंत लाइट कलर सारी पैन डार्क कलर तो चला बागिचारु स्टोन वर्क उ मिडिल मोतम अंड चाल रिच सारी अंड इक्कड़ मन की सिरोस की वर्क टू साइड्स बॉर्डर कट वर्क बॉर्डर अंड सारी अंत इला उंटुंदी सो इदे मन की ब्लौज प्लेन ब्लौज उ दींट मंची कलर्स उन्नायी कलर्स चूद्दाम लावेंडर शेड अंड क्रीम ऑनियन पिंक शेड लाइट पिंक शेड सो इला मन की 5 पीसेस उन्नाई 5 तीसुकोवाली सो लाइट वेट जॉर्जेट लोने इंकोक मंची सारी चूस्तुन्नामु अंड टोटल गा मीकु सिल्वर जेरी वीविंग उंटुंदी मनकि इला डायमंड शेप लो टोटल गा उंटुंदी फुल हेवी गा अंड इक्कड चूसुकुंटे टू साइड्स कूडा मनकि सिल्वर जेरी दांतो पाटु लाइट पिंक शेड तो मनकि बॉर्डर इच्चारु इक्कड कूडा सीक्वेंस उंटुंदी मोत्तम रन्निंग पल्लु इदि वच्चेसि ब्लौज दींट्लो कूडा मंची कलर्स उन्नाई सी ग्रीन लाइट पिंक पिस्ता ग्रीन लाइट लेमन येलो की क्रीम की मिडिल लो उंदी सो इला मन की इन कलर्स उन्नाई बहुत सारी सो दींट्लो कूडा डिफरेंट डिजाइन्स कूडा उन्नाई अंड इप्पुडु चूस्तुन्न सारी कूडा मन की ऑर्गंजा फैब्रिक लो चूस्तामो प्यूर ऑर्गंजा चाला बागुंटदी अंड दीन पैन डिजिटल प्रिंट उंटुंदी दांतो पाटु टोटल गा मीकु फ्लवर्स अनेवी सीक्वेंस लो उंटाई इला
టోటల్ గా మనకి చాలా బాగుంది అండ్ సారీ వచ్చేసి మనకి లైట్ కలర్ షర్ట్ లైట్ గ్రీన్ షేడ్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ కూడా మనకి ఎలా అంటే మల్టీ కలర్ సీక్వెన్స్ అని చెప్పొచ్చు ఇలా హెవీగా మనకి టు సైడ్స్ బోర్డర్ అండ్ ఫోర్ సైడ్స్ అండి ఇక్కడ కూడా మనకి పల్లు కూడా ఇచ్చేస్తారు కదా రన్నింగ్ సో దీంట్లో బ్లౌజ్ వచ్చేసి హైలైట్ అని చెప్పొచ్చు డార్క్ కలర్ మనకి మంచి రా సిల్క్ లో ఇచ్చేసి ఇలా హెవీగా వర్క్ అనేది ఇచ్చారు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ హ్యాండ్స్ కి అండ్ దీంట్లో కూడా కలర్స్ చూద్దాం అండ్ ఇది చూసింది లైట్ ఆరెంజ్ టైప్ లో కదా ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ లో ఉంది గ్రే లైట్ పింక్ షేడ్ ఇది కూడా కొంచెం లైట్ గ్రీన్ షేడ్ లో కనిపిస్తుంది సో మనకి ఇలా 4 పీసెస్ ఉన్నాయి 4 తీసుకోవాలి దీంట్లో ఇంకా డిజైన్స్ కానీ ఇంకా 2 3 డిజైన్స్ ఉన్నాయి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా దొరుకుతాయి మీకు అండ్ ఇప్పుడు చూస్తుంది కూడా షిఫాన్ ఫ్యాబ్రిక్ లో చూస్తాము లైట్ వెయిట్ షిఫాన్ లో మొత్తం కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ ఉన్నటువంటి సారీ దగ్గర దగ్గరకు చిన్న ఫ్లవర్ వీవింగ్ తో మొత్తం సారీ అనేది ఉంటుంది అండ్ బోర్డర్ విషయానికి వస్తే ఇలాగ చిన్న బోర్డర్ అనేది ఉంటుంది మొత్తం హెవీగా ఉంది వర్క్ అంతా ఇక్కడ వరకు ఉంటుంది మీకు తెలుసు షోల్డర్ వర్క్ ఇక్కడంతా ఆఫ్ వర్క్ ఉంటుంది మంచి గ్రీన్ కలర్ ఇది బ్లౌజ్ సో ఇలా బ్లౌజ్ పైన మనకి అక్కడక్కడ వీవింగ్ బూటీ ఉంటుంది అండ్ దీంట్లో కలర్స్ విషయానికి వస్తే మంచి రాణి పింక్ వైన్ పీకాక్ బ్లూ సో ఇలా 4 కలర్స్ ఉన్నాయి 4 తీసుకోవాలి దీంట్లో కూడా మనకి చాలా డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి జార్జెట్ ఫ్యాబ్రిక్ లోనే మనం ఇంకొక మంచి డిజైనర్ శారీ చూస్తున్నాము టోటల్ గా ఆల్ ఓవర్ అంతా కూడా మిర్రర్ వర్క్ వచ్చింది రియల్ గా చూస్తే ఇంకా చాలా బాగుంది శారీ అండ్ ఇలా లైన్స్ వచ్చాయి చూడొచ్చు థ్రెడ్ వర్క్ దాంతో పాటు మనకి మంచి స్టిచ్ చేసినటువంటి మిర్రర్ స్టోన్ వర్క్ అక్కడక్కడ మిర్రర్ అండ్ స్టోన్ వచ్చింది సో ఇక్కడ బోర్డర్ విషయానికి వస్తే 2 సైడ్స్ కూడా మనకి ఇలా హెవీ మిర్రర్ వర్క్ ఉంటుంది ఇక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా మొత్తం బోర్డర్ అనేది ఇచ్చారు చాలా బాగుంది నీట్ గా అండ్ ఇలాగే హెవీ వర్క్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ సో దీంట్లో కలర్స్ వస్తే కనుక లైట్ బిస్కెట్ కలర్ లైట్ గ్రీన్ వైట్ కలర్ మంచి లైట్ పింక్ కలర్ సో మంచి లైట్ కలర్ చాట్లో చాలా బాగుంది అండ్ దీంట్లో ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి మీకు ఇప్పుడు చూస్తున్న శారీ కూడా మనం షిఫాన్ జార్జెట్ లో చూస్తున్నాము అండ్ శారీ వచ్చేసి మనకి చాలా చాలా బాగుందండి మంచి కలర్ లావెండర్ షేడ్ అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక మొత్తం జెరీ వర్క్ సేమ్ కలర్ థ్రెడ్తో మనకి సేమ్ కలర్ జెరీ ఉంటుంది అండ్ థ్రెడ్ ఉంటుంది ఇలా మనకి మొత్తం బూటీ ఇచ్చారు బార్డర్ విషయానికి వస్తే ఇలా స్మాల్ బార్డర్ ఉంటుంది టూ సైడ్స్ కూడా ఫోర్ సైడ్స్ కూడా మనకి మంచి బార్డర్ అండ్ శారీ అంతా ఇదే సో ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ కంటిన్యూషన్ ఇవి వచ్చేసి మనకి ఏంటి అంటే బ్లౌజ్ దాంట్లో చూసాం కదా మనకి కోట్ వస్తుంది అనమాట ఇలా జాకెట్ మోడల్ ఇది కావాలంటే వేరే వాటికి కూడా రీయూస్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు మీ కస్టమర్స్కి ఇలా ఉంటుంది సేమ్ శారీ కలర్లోనే హెవీ వర్క్ అండ్ స్టోన్తో వచ్చింది ఫుల్ హ్యాండ్స్తో బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని ఇలా వేసుకుంటే మనకి మంచి బాలీవుడ్ లుక్ వస్తుంది అనమాట స్టైల్ సో ఇలా దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి కొంచెం కొంచెం అండి డార్క్ అండ్ లైట్ షేడ్లో ఉంది అంతే కలర్స్ అండ్ మంచి డస్టీ కలర్ సో ఇలా మన గ్రీన్ కలర్ ఇలా కలర్స్ ఉన్నాయి అండ్ దీంట్లో ఇంకా డిజైన్స్ కూడా రెండు మూడు డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు చూస్తున్న శారీ కూడా మనం మంచి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి ఇది కరెక్ట్గా చెప్పాలంటే జార్జెట్ బాగల్పూరి సిల్క్ టైప్లో ఉందన్నమాట అండ్ దీనిపైన అంతా కూడా మనకి ఇది ప్రింట్ మనకి సేమ్ జెరీ స్టిచ్ చేసినట్టుగా ఉంది బట్ ఇది జెరీ కాదు ప్రింట్ వస్తుంది ఫాయిల్ ప్రింట్ ఉంటుంది టోటల్గా బట్ ఎంత బాగుందంటే శారీ మాత్రం అండ్ ఇక్కడ కాంట్రాస్ట్ కలర్ ఎల్లో కలర్తో బార్డర్ వచ్చేసి దీనిపైన సన్నటి లేస్ బార్డర్ వస్తుంది డిజైనర్ లేస్ బార్డర్ చాలా హెవీగా ఉంది సో నేను కూడా దీని జరీ అని అనుకున్నాను దగ్గర చూస్తే మనకి ప్రింట్ అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ రా సిల్క్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్కి స్మాల్ బార్డర్ సో దీంట్లో ఇంకొకటి ఏంటి అంటే మనకి బ్లౌజ్ టూ బ్లౌజెస్ డబుల్ బ్లౌజ్ శారీ ఇది ఒకటి ప్లెయిన్ ఇలా స్టిచ్ చేసుకోవాలని చేసుకోవచ్చు అండ్ ఇలా షార్ట్ హ్యాండ్స్తో మొత్తం స్టోన్ వర్క్ మగ్గం వర్క్తో ఇలా బనారస్ బ్లౌజ్ అనేది వస్తుంది స్టిచ్డ్ బ్లౌజ్ సో ఇది సింగిల్ కలర్ కాన్సెప్ట్లో ఉంటుంది ఒకటే కలర్ ఉంటుంది మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా ఇస్తారు సో అనదర్ బ్యూటిఫుల్ శారీ చూస్తున్నాము అండ్ ఇది వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్లో ఉంటుంది చాలా లైట్ వెయిట్గా షైనీగా చాలా బాగుందండి మొత్తం కూడా జెరీ లైన్స్ వస్తాయి శారీ అంతా కూడా మీరు చూస్తే కలర్ కూడా ఎంత బాగుందో అండ్ ఇలా బార్డర్ వచ్చేసి మనకి టిష్యూ టైప్ ఆఫ్ బార్డర్ ఉంటుంది దీనికి సన్నగా మనకి గోటా పట్టి వర్క్ వస్తుంది అండ్ ఇలాగే మనకి పర్పుల్ షేడ్తోనే పైపింగ్ బార్డర్ ఇస్తారు సూపర్ ఉంది రన్నింగ్ పళ్ళు జస్ట్ ఇలా హ్యాంగింగ్స్ లాగా ఇచ్చేసారు మనకి సో దీంట్లో మనకి రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది చూడొచ్చు ఎంత బాగుందని సో వైట్ కలర్ కొంచెం క్రీమ్ షేడ్లో ఉన్నటువంటి వైట్ కలర్ దీనిపైన మల్టీ కలర్తో మొత్తం కూడా థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్
ఓకే అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటి అంటే బెల్ట్ కూడా వస్తుంది హిప్ బెల్ట్ అనేది దీనికి స్టిచ్ చేశారు సో ఇలా జస్ట్ ఇలా అనగానే వచ్చేస్తది మనకి హిప్ బెల్ట్ కూడా ఇచ్చారు అన్నమాట అండ్ ఇక్కడ హ్యాండ్స్ కి చూసుకుంటే మనకి ఎల్బో వరకు వస్తాయి ఇక్కడ చిన్నగా ఫ్రిల్స్ తో ఇచ్చారు మనం స్టిచ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్ గా ఉంది సో ఇలా వస్తుంది దీంట్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయి సో ఆ కలర్స్ కూడా నేను చూపిస్తాను ఇది ఒక కలర్ లైట్ గ్రీన్ లైట్ ఆనియన్ పింక్ పీచ్ కలర్ యాష్ కలర్ సీ గ్రీన్ సో ఇలా మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి దీంట్లో డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇప్పుడు చూస్తున్న సారీ కూడా ఆర్గాన్జా సిమ్మర్ లో చూస్తున్నాము షిమ్మర్ ఫ్యాబ్రిక్ అనేది కూడా చాలా బాగుంటుందండి మనకి ఆర్గాన్జా లాగా కనిపిస్తుంది కాకపోతే కొంచెం షైనీ అనేది డిఫరెంట్ ఉంటదన్నమాట అండ్ మొత్తం ఎంబ్రాయిడింగ్ అండ్ సీక్వెన్స్ వర్క్ టోటల్ గా చాలా షైనీ ఉంది సూపర్బ్ ఉంది సారీ ఈ వర్క్ ఎలా ఇది వచ్చింది సీక్వెన్స్ ఎలా అంటే మనకి మల్టీ కలర్ షేడ్ కనిపిస్తుంది చాలా మంచి నీట్ గా అండ్ మంచి షైనీ తో ఉందన్నమాట సీక్వెన్స్ సో బోర్డర్ వచ్చేసి టూ సైడ్స్ కూడా స్మాల్ బోర్డర్ రన్నింగ్ పల్లు హెవీ డిజైన్ అక్కడ వరకు అండ్ ఇక్కడ స్కర్ట్ బోర్డర్ బ్లౌజ్ హ్యాండ్స్ కి జస్ట్ ఇచ్చి సింపుల్ గా బ్యాక్ సైడ్ ఇచ్చారు అండ్ దీంట్లో కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం సో ఇలా ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కూడా తీసుకోవాలి షిమ్మర్ ఫ్యాబ్రిక్ లో ఇంకొక మంచి లైట్ కలర్ చార్ట్ లో ఉన్నటువంటి డిజైనర్ సారీ చూస్తున్నాము అండ్ సారీ అంతా కూడా మనకి టోటల్ గా వైట్ కలర్ థ్రెడ్ తో ఎంబ్రాయిడింగ్ వర్క్ షైనీ ఉంటుంది క్లాత్ కూడా అండ్ ఇక్కడ టూ సైడ్స్ కూడా మనకి సిల్వర్ జెరీ అండ్ స్టోన్ వర్క్ తో బోర్డర్ ఉంటుంది టూ సైడ్స్ కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ ఇక్కడ బ్యాక్ సైడ్ షేప్ ఇచ్చేసి హ్యాండ్స్ కి స్మాల్ గా బోర్డర్ ఇచ్చారు అండ్ దీంట్లో కలర్స్ చూస్తే కనుక మంచి కలర్స్ అండి ఆరెంజ్ లైట్ క్రీమ్ లైట్ ఆరెంజ్ ఇది వచ్చేసి కొంచెం మనకి డస్ట్ టైప్ ఆఫ్ కలర్ లైట్గా ఉంది సీ గ్రీన్ ఇలా మనకి ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ కూడా తీసుకోవాలి దీంట్లో కూడా టూ త్రీ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఎలా అనిపించాయి ఈరోజు చూపించినటువంటి డిజైనర్ శారీస్ చాలా చాలా బాగున్నాయండి నిజం చెప్పాలంటే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నీ చూపించలేను కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి కొన్ని శాంపిల్స్ తీసుకున్నాను ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఓపెన్ చేయని కూడా చాలా ఉన్నాయి సో ఒకసారి విజిట్ చేయండి వీడియో రిలీజ్ అవ్వగానే వెళ్ళిపోతూనే ఉంటాయి కలెక్షన్స్ కాబట్టి ఒకసారి రండి మనకి చాలా దగ్గరలో ఉంటుంది సికింద్రాబాద్ మంకలమ్మ టెంపుల్కి బ్యాక్ సైడే అండ్ ఒకవేళ రాలేని వాళ్ళు ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు ఇంకా డిజైన్స్ చూడాలి అనుకుంటే కనుక వీడియో కాల్ చేయండి చూపిస్తారు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కాంటాక్ట్ అవుతే చెప్తారు సో వీడియో లైక్ చేయండి వాళ్ళు వెంటనే లైక్ చేసేసేయండి ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు వాళ్ళకి షేర్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి హోల్సేల్ షాప్స్ని మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్.